విదేశాల్లో చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నా కొందరే మాతృభాష పరిరక్షణకు పాటుపడతారు. పరాయి దేశంలో ఉన్న తెలుగు వారిని ఒక్క తాటిపైకి తెచ్చేందుకు పలు కార్యక్రమాలు చేపడతారు. అలాంటి కోవకే చెందుతారు హన్మకొండకు చెందిన హేమ ఎల్లా ప్రగడ. యూకేలో తేనెలొలికే మన భాషకు గుర్తింపు తెచ్చేందుకు భాషోద్యమం చేపడుతున్నారు. హన్మకొండకు చెందిన హేమ ఎల్లా ప్రగడ 17 ఏళ్ల క్రితం యూకే వెళ్లి స్థిరపడ్డారు. అక్కడి విశ్వవిద్యాలయంలో చరిత్రపై పరిశోధన చేశారు. స్వదేశం గొప్పతనాన్ని చాటాలన్న తపనతో ఉటో సంస్థను స్థాపించారు. చరిత్ర, భారతీయ నిర్మాణ శైలిపై ఎన్నో వీడియోలు రూపొందించి అక్కడి తెలుగు కుటుంబాలకు అందిస్తున్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోకుండా చిన్న చిన్న కథలను రూపొందించి పిల్లలకు అమ్మ భాషపై మక్కువ కలిగిస్తున్నారు. తెలుగు భాష పరిరక్షణ కోసం హేమ అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు. యూకేలో సుమారు 50,000 మంది తెలుగు వాళ్లున్నా అక్కడ జనరల్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ లో తెలుగు భాషకు చోటు దక్కలేదు. ఇటీవలే జనాభా గణన ప్రక్రియ మొదలు కావడంతో తెలుగు వాళ్లంతా తాము మాట్లాడే ప్రధాన భాష తెలుగేనని నమోదు చేయాలంటూ ఉటో తరపున హేమ ఉద్యమం చేపట్టారు. ఇందుకోసం 39 తెలుగు సంఘాలను ఏకతాటిపైకి తీసుకువచ్చారు. తద్వారా మన మాతృభాషను విద్యాలయాల్లో ఓ సబ్జెక్టుగా చేసేందుకు కృషి చేస్తున్నారు. హేమ ఉద్యమానికి అక్కడి పార్లమెంటులోనూ గుర్తింపు లభించింది. హేమ అధ్యక్షురాలిగా ఉన్న యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్ ఉటోకు యూకే పార్లమెంట్ యాక్టివిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారం లభించింది. తెలుగు వారందరూ ఒక తాటిపైకి రావాలని, మన తెలుగు సంస్కృతి గురించి గర్వంగా చెప్పుకోగలిగేది ఒక అవకాశం ఇవ్వాలని యూకే తెలుగు హిందూ ఆర్గనైజేషన్ అని స్థాపించాము. 50,000 పైగా తెలుగు వారు ఇక్కడ ఉంటారు. మన తెలుగు పిల్లలు జీసీఎస్ఈ చేయడం అవకాశం మాత్రం లేదు. ఇది సాధించాలంటే రెండు రకాలుగా, ఒకటి గవర్నమెంట్ నుంచి మనకి రికగ్నిషన్ రావాలి, ఇంకొకటి మన తెలుగు వారిలోనే ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాంటిది కూడా తేవాలి. యూకే పార్లమెంట్ వీక్ ఆఫ్ ద ఇయర్ అన్న అవార్డు 2021 కి మనకి దక్కిందన్నమాట. అయితే తెలుగు వారము మనం తెలుగు అని చెప్పుకోకపోవడం వల్ల మనకి ఏవైతే పాలసీ మేకింగ్ లో మనని కన్సిడర్ చేసి చేస్తారో అవన్నీ మనము కోల్పోతూ వచ్చామన్నమాట. సో ఒక రకంగా గ్రౌండ్ లెవెల్లో కూడా మనకి అవేర్నెస్ క్రియేట్ అయింది, పైనుంచి కూడా మనకి రికగ్నిషన్ వచ్చింది. వచ్చే జనాభా గణనలో తెలుగు వారి సంఖ్య ఖచ్చితంగా పెరుగుతుందని, తెలుగును ఓ సబ్జెక్టుగా చేర్చడం జరుగుతుందని హేమ ఎల్లా ప్రగడ ధీమా వ్యక్తం చేస్తున్నారు.